నేను శైలజ, లైఫ్ స్కిల్స్ కోచ్ అండ్ శక్తిపాత యోగా హీలర్. మనం సిద్ధ సైన్స్ గురించి, సిద్ధ మార్గం గురించి ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటున్నాం. అయితే ఇవాళ మీకు ప్రత్యేకంగా నేను షాబాద్ అంటే రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్కు దగ్గరగా ఉన్న రంగారెడ్డి జిల్లాలో షాబాద్ అనే ఊళ్ళో మాది ధ్యానహిత అనే హై స్కూల్ ఉంది. ధ్యానహిత సొసైటీ ద్వారా మేము ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉంటాము. ఈ ధ్యానహిత క్యాంపస్లో ఉండే సిద్ధ స్తూపం గురించి మీకు వివరించాలని అనుకుంటున్నాను. మీరు అందరికీ కనిపిస్తూ ఉంది సిద్ధస్తూపం. అయితే ఈ సిద్ధస్తూపం ఏంటంటే, ఈ శక్తిపాత యోగ క్రియలో, సిద్ధ సైన్స్ ప్రక్రియలో స్వామి హరదాస్ జీ గారితో ఇది శక్తిపాతం ద్వారా ఈ శక్తి ఇచ్చిన ఒక స్తంభం అన్నమాట. దీంట్లో దీనికి ఒక 50 feet వరకు కూడా ఒక మంచి, ఒక దివ్యమైన శక్తి దాంట్లోంచి ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి మనం దాని దగ్గరగా మనం కూర్చుని కానీ నించుని కానీ మనం కోరికను కోరి, ఆ కోరికని మనము ఏదైతే, మన జనరల్గా జీవితంలో ఎన్నో సౌమ్యమైన కోరికలు ఉంటాయి, సాత్వికమైన కోరికలు ఉంటాయి, ఆ కోరికను చెప్పుకొని 9 సార్లు తిరిగి మళ్ళీ అదే కోరికను చెప్పుకోవడం ద్వారా కానీ, 9 కానీ, 21 కానీ, లేదు అంటే 108 కానీ, మీ ఇష్ట ప్రకారము మీరు తిరిగి ఆ కోరికను చెప్పుకోవడం ద్వారా మన కోరికకు సంబంధించిన శక్తి, దివ్యమైన శక్తి మన శరీరంలో, మన యొక్క శక్తి మండలంలో, మన యొక్క చక్రాల్లో, మన యొక్క పంచకోశాల్లో అది పూర్తిగా నిండిపోయి మనలోంచి ఆ శక్తి ఎమిట్ అవుతూ, మన కోరిక నెరవేర్చడానికి కావలసిన శక్తి మనలోంచి బయటకు వెళ్తూ ఆ ఫ్రీక్వెన్సీని బయట నుంచి కూడా అది అట్రాక్ట్ చేసి మన కోరిక నెరవేర్చడానికి కావలసిన మార్గాన్ని సుగమం చేస్తుంది. కాబట్టి ఇది ఎవరైనా కూడా వచ్చి దాన్ని తిరిగి మీ కోరిక నెరవేర్చుకోవడానికి తిరగచ్చు. ఇది చాలా శక్తివంతమైన ప్లేస్ అన్నమాట. అయితే మనము దీన్ని కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసి చూద్దాం. అయితే ఇది మనకు ఒంగోలులో కూడా ఒక స్తూపం మేము కట్టాము, అక్కడ కూడా ఉంది, ముంగమూరి రోడ్ అనే చోట ఉంది. ఇది 2వ స్తూపము. ఇది మా క్యాంపస్లోనే ఉంది కాబట్టి ఇక్కడ ధ్యానహిత స్కూల్ కూడా నడుపుతున్నాము, గోశాల ఉంది. వీటన్నిటిలో కూడాను ఈ శక్తిని రోజు కూడా స్టూడెంట్స్ కూడాను కళ్యాణ సాధన చేయడం ద్వారా వాళ్ళు ఎంతో శక్తిని తీసుకుని వాళ్ళకి ఫిజికల్గా కూడా, శారీరకంగా, మానసికంగా, వాళ్ళకి ఇంటలెక్చువల్గా కూడా గ్రోత్ ఉండేలాగా మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఈ సిద్ధస్తూపం యొక్క ప్రాముఖ్యతను కూడా మీకు చెప్పాలని అనుకున్నాం. కాబట్టి మనం ఇంతకుముందు కూడా మనం మొన్న జరిగిన క్లాస్లో ఆరా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ 1.5 feet అలా ఉంది. ఎవరైతే మనకు సాధన బాగా చేస్తూ ఉన్నారో, ఈ శక్తిపాత యోగ పద్ధతిలో అంతకుముందు క్లాస్కి వచ్చి బాగా చేస్తున్న వాళ్ళకి వాళ్ళ యొక్క 6, 5.5 to 6 పెరగడం అనేది చూస్తారు. అలాగే క్లాసులో అయిపోయాక కూడాను క్లాస్ ముందు 1.5 ఉండే వాళ్ళకి అయిపోయేటప్పటికి 5 feet, 6 feet అలాగ 6 పెరుగుతుంది. అయితే ఈ 6 ఎలా పెరుగుతుంది? ఎప్పుడైతే ఈ దివ్యమైన శక్తి మన లోపలికి వస్తుందో, మనలో ఉండే నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఎనర్జీస్ బయటకు వెళ్ళిపోయేటప్పటికి మనకు మన శక్తి పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ స్తూపం తిరగడం ద్వారా ఆరాలో ఏమన్నా చేంజ్ వస్తుందా లేదా అనేది మనం చూద్దాం. అయితే మనము వీరిని చూసినప్పుడు ఒకరిని చూద్దాం మనం, వారి ఎంత ఆరా ఉందో మనం చూసిన తర్వాత ఆ శక్తి ఎంత పెరిగిందో కూడా మనం చూసి దాన్ని మళ్ళీ ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. అయితే ఈ పెరిగిన ఆరా అనేది ఇప్పుడు వారికి ఒక కొంత ఉండి తర్వాత పెరిగింది అనుకోండి, ఈ పెరిగిన ఆరా ఎప్పటికీ ఉంటుందంటే ఉండదు, ఎందుకంటే ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉంటేనే ఆరా పెరగడం అనేది కాకుండా శక్తిపాత యోగంలో మేము మీకు ఆ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు, శక్తిపాతం ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చాక ప్రతిరోజు మీరు సాధన చేసి మీరు హీలింగ్ చేసుకుంటూ ఉండి తర్వాత కళ్యాణ సాధన, విశ్వ కళ్యాణ సాధన, ఆనంద సాధన, ఇలా రకరకాల ప్రక్రియలు మీకు చెప్తూ ఉంటాము. వాటిని మీరు ప్రాక్టీస్ చేస్తున్న కొలది మీ యొక్క ఎనర్జీ ఫీల్డ్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది, స్ట్రాంగ్గా తయారవుతుంది, చాలా సూక్ష్మంగా, సున్నితంగా తయారవుతుంది. అది అవుతున్న కొలది మీ లోపల, మీ జీవితం లోపల ఎన్నో చేంజెస్ కనిపిస్తాయి, చాలా పాజిటివ్గా ఉంటుంది. మేబీ సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మీ కుటుంబ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, దేంట్లో అయినా సరే ఒక మంచి రిజల్ట్స్ మీకు రావడం అనేది ఇందులో జరుగుతుంది. మనం ఇప్పుడు వాళ్ళ ఆరా ఎలా చూస్తున్నారు, ఆరా ఎంత ఉంది, తిరిగాక ఎంత ఉంది అనేది కూడా మనం చూద్దాము. చూడండి ఒకసారి.
సరితని మనము స్కాన్ చేస్తున్నప్పుడు ముఖ్య ముందుగా 3 feet ఆరా ఉంది. అంటే జనరల్గా ఈ సిద్ధ ధ్యానహిత స్కూల్లో షీఈస్ వర్కింగ్ హియర్ యాజ్ ఏ టీచర్. తను ఇక్కడ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయించడం వాటి వల్ల కొంత ఆరా వాళ్ళకి చక్కగా మెయింటైన్ అవుతుందని మనకు అర్థమవుతుంది. అదర్వైజ్ మనము ఈ సిటీస్లో ఇలా ఉండేవాళ్ళని చూసినప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్లో చేసేవాళ్ళు అంటే లాట్ ఆఫ్ స్ట్రెస్ అది ఉండేటప్పటికి అండ్ లాట్ ఆఫ్ నెగిటివ్ థాట్స్ వీటి వల్ల ఏంటంటే ఆరా చాలా తగ్గిపోయి 1.5 feet to 2 feet కూడా ఉండడం. ఇక్కడ ఈ 3 feet ఉన్నది. ఎప్పుడైతే వాళ్ళు సిద్ధస్తూపం దగ్గరికి వెళ్ళి వాళ్ళు విష్ చెప్పుకుని ఏదన్నా విష్ చెప్పుకోవచ్చు, సాత్వికమైన కోరిక ఏదైనా కూడా చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఏదో కష్టాలు ఉంటాయి, ఆ కష్టం ఉన్నప్పుడు ఏంటంటే దానికి సొల్యూషన్ మనకు దొరుకుతుంది. కాబట్టి మనకు ఈ సమస్య తొందరగా తగ్గాలి అంటే వీ నీడ్ లాట్ ఆఫ్ డివైన్ ఎనర్జీ. ఆ డివైన్ హెల్ప్ మనకు కావాలి కాబట్టి ఆ డివైన్ ఎనర్జీ కోసం మనం ప్రే చేసుకుంటూ నాకు ఈ సమస్య వెంటనే తగ్గాలి అని మీరు తిరిగినప్పుడు మీకు సొల్యూషన్ రావడం అనేది మీరు గమనిస్తారు. అయితే ఇందులో మూర్ఖత్వము మూఢత్వం అనేది కాదు, మనం చేస్తూ పోతున్న కొలది మనకు వస్తున్న రిజల్ట్స్ బట్టి మరి ఇది మనము ఈ సాధన చేయడం ద్వారా వస్తుంది అనేది మనకే అర్థమవుతుంది. అయితే మన జీవితాన్ని మనం పాజిటివ్గా చేసుకోవాలి, ఎవరో వచ్చి ఎవరో చేయరు. అయితే ఈ 3 feet కాస్త 9 times తిరిగి చూసేటప్పటికి 6 feet మనకు కనిపించింది. అంటే అంత అంటే వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ ఒక 5-6 నిమిషాల లోపలే ఆరా అంత పెరగడం అనేది ఎందులో కూడా సాధ్యం కాదు. మనం ఏ పద్ధతిలో మనం చేస్తున్నప్పుడు కూడా ఆరా అనేది అంత ఎనర్జీ చుట్టి పెరగదు. మేము ఇంతకు ముందు పాలీ కాంట్రాస్ట్ ఇంటర్ఫీరియన్స్ ఫోటోగ్రఫీలో కూడా కొన్ని ఫోటోగ్రాఫ్స్ తీసాం. ఆ తీసినప్పుడు ఆ స్థూపం చుట్టూ చేరినప్పుడు ఒక అద్భుతమైన మంచి పింక్ కలర్ గ్రీన్ కలర్ ఎనర్జీస్ మారడం కూడా మేము గమనించాము. ఆ ఫొటోస్ కూడా ఉండి ఎప్పుడన్నా కూడా నేను మీకు పంపిస్తాను. అలాగే వినోద్ కూడా మనం చూసినప్పుడు ముఖ్యంగా ముందు 2.5 feet ఉంది, తర్వాత స్థూపం చుట్టూ తిరిగేటప్పటికి అతను కూడా ఆల్మోస్ట్ 5.5 to 6 feet పెరిగింది. అంటే ఎవరికైనా సరే అంటే మనము ఏంటి, మన యొక్క పద్ధతి ఏంటి, మన యొక్క మంచి వాళ్ళమా చెడ్డ వాళ్ళమా ఇవన్నీ కాదు. ఆ శక్తి అనేది మన యొక్క ఆరాన్ని క్లీన్ చేసి మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీని బయట పంపించి మన ఎనర్జీని పెంచడం అనేది జరుగుతుంది. సో మనం అలా చేస్తూ ఉన్న కొలది అంటే మనం నేర్చుకుంటే శక్తిపాతంలో తీసుకుంటే ఇంట్లో కూడా మనం కూర్చుని రకరకాల ప్రక్రియలు చేయొచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మనము షాబాద్లో కూడా మనం ఈ ప్రక్రియని మీరు వచ్చి చేయించినప్పుడు మేము అలాగే ఈ ఈ మంత్లో April 21-22 ఒక 2 full days అంటే మార్నింగ్ 21 మార్నింగ్ సాటర్డే పడింది అనుకుంటాను, సాటర్డే వస్తే సండే ఈవినింగ్ 4 వరకు ఈ మొత్తం సిద్ధ పద్ధతుల్లో ఉండే అన్ని రకాల ప్రక్రియలు ఆ శక్తిపాతం ఇవ్వడము, శక్తిపాతం తర్వాత మీరు హీల్ చేసుకోవడము, మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడము, వేరే వాళ్ళకి హీల్ చేయడము, అంతేకాకుండా రకరకాలైన రుగ్మతలకి అంటే మానసికమైన వాటికి ఎలా చేసుకోవచ్చు, శారీరకమైన వాటికి ఎలా చేసుకోవచ్చు, ఎంత ఎంత సమయం చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా. అలాగే సిద్ధ మార్గంలో సిద్ధ ప్రక్రియలో మన హిందూ మైథలాజికల్ గాడ్స్ని ఒక విధంగా ఒక ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పూజ సిద్ధ పూజ అనేది ఉంటుంది. సిద్ధ మనం నామజపాన్ని మనం జపించడం కూడా ఉంటుంది, అది కూడా శక్తిపాతం వల్లే ఉంటుంది.